హాయ్ గైస్, ఐమ్ కృష్ణ అండ్ వెల్కమ్ టు ఫ్రెండ్లెస్ మీడియాస్ కృష్ణ డాక్స్. అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి 5 బెస్ట్ సిటీస్ ఫర్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనమాట. సో ఈ టాపిక్ ఎందుకంటే మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి అయితే ఆఫీస్లోకి పిలిచేస్తున్నారు. సో అలా ఆఫీస్లో పిలుస్తున్నప్పుడు ఏంటి అంటే, సో వాట్ ఈస్ ద బెస్ట్ సిటీ, ఎక్కడ మనం చూస్ చేసుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఏ సిటీ అయితే బాగుంటుంది, ఇలాంటి డిస్కషన్ మనందరి మధ్యలో అవుతూనే ఉంటుంది. ప్రతిరోజు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ అవ్వచ్చు, లేకపోతే ఇన్బాక్స్ అవ్వచ్చు, ఇక్కడ అంతా అవుతూనే ఉంటుంది. సో దాని ప్రకారం చూస్తే మనకి ఏ సిటీ చూస్ చేసుకోవాలి అంటే, మనకి ఆబ్వియస్గా జాబ్ లొకేషన్ వేస్తే అది, బట్ వాట్ ఆర్ ద బెస్ట్ సిటీస్ అనే టాపిక్ అని వస్తే, సో మీరు ఆపర్చునిటీస్ పరంగా ఒకటి చూసుకోవాలి, తర్వాత మీకు ఎక్స్పెన్సెస్ పరంగా మీరు చూసుకోవాలి, ఓకే. తర్వాత ఏంటంటే క్లైమేట్ అండ్ వెదర్ పరంగా, అంటే క్లైమేట్ వేరు వెదర్ వేరా అంటే దానికి రీజన్ ఉంది, ఐ విల్ జస్ట్ ఎక్స్ప్లెయిన్ దట్. సో క్లైమేట్ వెదర్ దాని పరంగా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫుడ్ పరంగా మీరు చూసుకోవాలి. సో ఈ రకంగా చూసుకుంటే మీకు ఎక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయంటే, ఇందులో వచ్చేసి ఫస్ట్ సిటీ బెంగళూరు. బెంగళూరు హ్యాస్ హెల్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ అనమాట. మీకు స్టార్ట్అప్స్ తీసుకోవచ్చు, ఐటీ కంపెనీస్ తీసుకోవచ్చు, మెయిన్గా కోర్ కంపెనీస్ ఎస్పెషల్లీ ఎలక్ట్రానిక్స్ గురించి తీసుకోవచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ గురించి తీసుకోవచ్చు. బెంగళూరు హ్యాస్ వెరీ వెరీ గుడ్ ఆపర్చునిటీస్ అనమాట. సో బెంగళూరు గురించి ఆపర్చునిటీస్ తీసుకుంటే బెంగళూరు కమ్స్ ఆల్వేస్ ఫస్ట్, ఓకే. సో దెన్ నెక్స్ట్ ఏం తీసుకోవచ్చు అంటే, ఎక్స్పెన్సెస్ పరంగా మనకి ఎక్కడ తక్కువ ఉంటుంది అంటే, కంపేర్ టు చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, పూణే, గుర్గావ్, అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనకి టెక్ సిటీస్ అనమాట. ఇందులో మనకి చెన్నై అండ్ హైదరాబాద్లో ఎంతో కొంత బెంగళూరుతో కానీ పూణేతో కానీ కంపేర్ చేస్తే ఎంతో కొంత ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ అనమాట, చెన్నై అండ్ హైదరాబాద్, ఓకే. సో దీని పరంగా చూసుకుంటే మనకి ఆఫ్ కోర్స్ ఈ రెండిట్లో మనం చూస్ చేసుకోవచ్చు. అండ్ క్లైమేట్ అండ్ వెదర్ పరంగా చూసుకుంటే మనకి హైదరాబాద్ అండ్ చెన్నై ఆర్ హాట్, బట్ బెంగళూరు ఈజ్ వెరీ కూల్ అండ్ దెన్ కమ్స్ పూణే, విచ్ ఆల్వేస్ హ్యాస్ కూల్ వెదర్, లేకపోతే ఎక్కువ శాతం వర్షాలు పడుతూ ఉంటాయి. సో పూణే హ్యాస్ వెరీ గుడ్ వెదర్ అనమాట. తర్వాత వచ్చేసి ఫుడ్ పరంగా చూసుకుంటే అఫ్ కోర్స్ ఇంకెక్కడ వద్దు, మన హైదరాబాద్ ఫుడ్ ఈజ్ వెరీ వెరీ గుడ్, దెన్ కమ్స్ బెంగళూరు అనమాట. సో ఈ పరంగా మనం తీసుకోవచ్చు. మరి భయ ఆపర్చునిటీస్ పరంగా చూసుకుంటే హైదరాబాద్లో తక్కువ అంటే, ఇఫ్ యూఆర్ ఫ్రెషర్, మీరు జాబ్ కోసం వెతుకుతున్నారు అంటే, చాలామంది మన వాళ్ళు హైదరాబాద్కి వెళ్తారు కదా, లైక్ హైదరాబాద్కి వెళ్తే జాబ్ వస్తుంది అంటూ ఉంటారు. బట్ అపార్ట్ ఫ్రమ్ హైదరాబాద్, బెంగళూరులో ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకు అంటే, బికాజ్ దెర్ ఆర్ హెల్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ అని చెప్పాను కదా. సో మనకి ఎందులో అందులో చాలా ఆపర్చునిటీస్ దొరుకుతూ ఉంటాయి, చాలా కనెక్షన్స్ బిల్డ్ అవుతుంటాయి, నెట్వర్క్ బిల్డ్ అవుతుంటుంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు యాజ్ ఎ ఫ్రెషర్గా బెంగళూరులో ఎక్కువ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయన్నమాట. సో కంపారిజన్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ అంటే, మీకు ఒకవేళ బెంగళూరు లొకేషన్ ఇచ్చి హైదరాబాద్ ఆర్ చెన్నై కానీ ఇవ్వలేదు అంటే, ఒకవేళ ఎక్స్పెన్సెస్ కంపేర్ చేస్తే దెన్ దట్స్ ఫైన్, మీరు ఎక్కడున్నా కూడా మీకు 15,000 అయితే ఈజీగా పడుతుంది. బట్ యునో ద ఫుడ్ ఎక్స్పెన్సెస్ కానీ, లేకపోతే లివింగ్ ఎక్స్పెన్సెస్ కానీ హైదరాబాద్లో అండ్ చెన్నైలో మనకి తక్కువ ఉండడం వల్ల యూ కెన్ చూస్ బెంగళూరు నెక్స్ట్. ఒకవేళ మీరు ఫ్రెషర్గా కాకుండా యాజ్ ఎక్స్పీరియన్స్డ్గా కనుక చూస్తే, హైదరాబాద్లో కనుక మీకు జాబ్ లొకేషన్ వస్తే బెంగళూరులో వర్క్ చేసే కంటే కూడా హైదరాబాద్లో మీరు ఎంతో కొంత సేవ్ చేసుకోవడానికి మీకు ఆస్కారం ఉంటుంది. దాంతోపాటు మీకు బెంగళూరులో ఉన్న ట్రాఫిక్ హైదరాబాద్ కంటే కూడా చాలా చాలా ఎక్కువ. సో ఇఫ్ యూ కెన్ స్టే ఇన్ హైదరాబాద్ ఆర్ చెన్నై, యూ కెన్ సేవ్ సమ్ సార్ట్ ఆఫ్ టైమ్ అనమాట, టైం మీరు సేవ్ చేసుకోగలరు బెంగళూరు కంటే కూడా. అండ్ పీజీ హాస్టల్స్ విషయానికి వస్తే, సో మీకు ఎక్కడైనా కూడా పీజీ హాస్టల్స్ 7,000 to 10,000 మధ్యలో అవైలబుల్గా అయితే ఉంటాయి, 8,000 కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి. సో ఒక యావరేజ్ అమౌంట్ ఆఫ్ 8,000 తీసుకుంటే మీకు పీజీ హాస్టల్స్ ఈ లొకేషన్స్ అన్నింటిలో కూడా మీకు అవైలబుల్గా అయితే ఉంటాయన్నమాట. సో బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే ఈ లొకేషన్స్లో మీకు ఉంటే, పూణే ఇస్ ఎ బిట్ కాస్ట్లియర్, ఒకవేళ మీరు కనుక పూణేలో చూసుకుంటే మీకున్న పీజీ హాస్టల్స్ వచ్చేసి 9,000 నుంచి చార్జ్ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఏంటి మరి పూణేకి వెళ్తారా అంటే, మోస్ట్ ఆఫ్ ది సౌత్ ఇండియన్స్ ఏంటి అంటే, ఇదర్ బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ చెన్నై కానీ వస్తూ ఉంటుంది, లేకపోతే మనకి కొచ్చి కానీ, ఐ మీన్ నెక్స్ట్ లొకేషన్ కింద కొచ్చి కానీ పూణే కానీ ఇస్తారనమాట. అండ్ నోయిడా అండ్ గుర్గావ్ వెళ్ళే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి మనకి, ఎందుకంటే అది చాలా దూరం కాబట్టి. మెయిన్గా నార్త్ వాళ్ళకి నోయిడా అండ్ గుర్గావ్ అసైన్ చేస్తూ ఉంటారు. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై అండ్ పూణే మీద మనకి ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. సో ఈ పరంగా ఒకవేళ టాప్ 5 లిస్ట్ కనుక తీసుకుంటే, మీరు ఫస్ట్ బెంగళూరు చూస్ చేసుకోవచ్చు బికాస్ ఆఫ్ ఆపర్చునిటీస్ బాగుంటాయి కాబట్టి. దెన్ యూ కెన్ చూస్ బిట్వీన్ బెంగళూరు అండ్ హైదరాబాద్. సో ఒకవేళ మీరు తెలుగు వాళ్ళు అయితే దెన్ హైదరాబాద్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఆఫ్ కోర్స్, బట్ బెంగళూరు వస్తే యూ కెన్ గో ఫర్ దట్. సో బెంగళూరు, హైదరాబాద్ దెన్ చెన్నై కెన్ బి యువర్ సెకండ్ ఆప్షన్, అండ్ పూణే
అండ్ కొచ్చి ఆర్ సంథింగ్ లైక్ కాంచీపురం ఇలాంటివి మీకు థర్డ్ ఆప్షన్ కింద మీరు పెట్టుకోవచ్చు అన్నమాట. సో అఫ్ కోర్స్ ఫైనల్గా ఒక కంక్లూజన్ కానీ వస్తాయండి అంటే హైదరాబాద్ బెంగళూరు మీరు ఫస్ట్ ఆప్షన్ కింద తీసుకోండి, హైదరాబాద్ చెన్నై అండ్ బెంగళూరు ఆ సెకండ్ ఆప్షన్, అండ్ పూణే అండ్ నోయిడా అవన్నీ కూడా మీకు థర్డ్ ఆప్షన్ కింద మీరు తీసుకోవచ్చు అన్నమాట. సో బెస్ట్ సిటీస్ కిందకు వస్తే మాత్రం బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పూణే అండ్ దెన్ కమ్స్ నోయిడా. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ టాపిక్ అండ్ ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.